నాగరాజు సార్, ఎందుకైనా మంచిదా శవమ్మ నుంచి లారీని పోని యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో దోసేస్తారు. అలాగే ఆ తర్వాత నువ్వు జైలుకి సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోయి వీడేమంటాడు, వీడు బందా, వీడు మహాన్ కార్యగారం రాసి పెట్టుభం మాటలు నువ్వు కారు సరే. అన్నయ్య చంపిన విషయం రాజాకి చెప్పేద్దాంరా. వద్రా, నీకు మర్చిపోయిందా? చెప్పకపోతే ఎలా రైతు ఘోరం జరిగాక. రాజాకి విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందిరా? ఏమవుతుందంటావేరా? చిన్న చదువు కోసం చేయన్నారో మీదేసుకుని జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు పెద్ద హత్య విషయం తెలిస్తే వాళ్ళందరూ నరికి పోగులు పెట్టి ఉరికమ్మ వెళ్తాడు. చూస్తూ చూస్తూ రాజని చంపుకుంటారా? మాట్లాడదాయి సార్. ఐ యామ్ సారీ మిస్టర్ రాజ. ఏంటి సార్? మీరు కార్పెంటరీ పని చేస్తుండగా ఒక కబురు వచ్చింది. మీ పెద్దన్నయ్య. మా పెద్దన్నయ్య ఎవరు సార్? ఏం జరిగింది? చనిపోయాడు. నేరం లారీ యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపాడు. ఓకే, సంతకం పెట్టు. నేరస్తుని మీకు అప్పగించాం. షల్ ఐ టేక్ లీవ్ సార్? ఓకే. ఏం చేశాడు? లారీ యాక్సిడెంట్ లో ఎవరినో చంపాడు అంటే తీసుకెళ్ళి. ఓయ్, 302-402 ఓపెన్ ది సెల్. Thank you.
ఇన్స్పెక్టర్. ఎస్ సార్. ఈ కుర్రాడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు, మన ఊరు వాడే. ఇతని గురించి కొంచెం ఎంక్వైరీ చేయాలి. జస్ట్ ఎ మినిట్. ఇతను కలెక్టర్ కాబోతున్నాడు. మా అమ్మాయి నుంచి ఆలోచన ఉంది. ఎంక్వైరీ చాలా జాగ్రత్తగా చేయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. చెల్లిపోయాడురా రాఘవ. ఈ సంగతి నీకు తెలిస్తే నీ చదువు పాడైపోతుంది. చిన్నాడు తెలియపరచద్దు అన్నాడురా. ఇదేమిట్రా, నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నీరసమోహాలే, తిరిగి బయటకు వస్తుంటే కూడా అవే నీరసమోహాలు. ఏం భోంచట్లేదా రాజా? అదే అన్నయ్య పోయాడు కదా, ఆ పాదం తట్టుకోలేక అది కదరా. ఉంటాను సార్.